అందరికీ నమస్కారం సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మరొక తులసిలో ఎన్ని రకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం మరి యొక్క తులసిలో మొదటిది మన వీడియో చేశాము మరి రెండవది భూతులసి భూతులసి యొక్క విశిష్టత ఏంటంటే దీన్ని పదకొండు మంగళవారాలు చేయాలి సంకల్పం తీసుకొని భూతులసిని సేకరించుకొని ఇంటికి ఆగ్నేయ మూల కానీ లేదా ఈశాన్య మూల కానీ దీనిని అక్కడ ఏర్పరచుకొని ఈ యొక్క చెట్టుకి కొద్దిగా పాలు పంచతం కొద్దిగా తేనె ఈ మూడు కలిపి ఒక మూడు ఉద్ధరణీలు ఆ చెట్టు మొదట్లో పోసి తులసికి నమస్కారం చేసుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ యొక్క సంకల్పం నెరవేరాలని మనసులో కోరుకొని ఈ యొక్క తులసి పూజను ప్రారంభం చేయాలి ఇది భూతులసి మరి దీని యొక్క విశేషం ఏమిటి ఎందుకరకి పూజ చేసుకోవాలి వాటి ఫలితం ఏంటంటే గృహానికి కొనుక్కోవడానికి కానీ స్థలం కొనుక్కోవడానికి కానీ ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా ఉంటే గృహం అనుకుంటాం అది కాదు స్థలం కొన్నాము అది రిజిస్ట్రేషన్ కావడం లేదు పక్క వాళ్ళు వాళ్ళు లేకుంటే అమ్మిన వాళ్ళు గొడవలు చేస్తున్నారు ఏదైనా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంలో మనకి ఈ విధంగా సమస్యలు కలిగినప్పుడు భూతులసిని మనం సేకరించుకొని చక్కగా దానిని ఇరవై ఒక్క రోజులు కానీ మండలం రోజులు కానీ ఆ తులసికి పూజ అనేది మనం జరిపించుకోవాలి ఆ పూజ మనం చేసుకునేటప్పుడు శుచి శుభ్రలతోటి పూజ అయ్యేంతవరకు కూడా ఎవరితోటి మాట్లాడకుండా మన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నేర చెప్పుకొని అమ్మవారి దగ్గర పట్టిక బెల్లం కొద్దిగా గిన్నెలో పెట్టేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పదకొండు గోమతి చక్రాలు దొరుకుతాయి మనకు పూజా స్టోర్లో పదకొండు గోమతి చక్రాలు పదకొండు గవ్వలు పదకొండు మండప స్వాన్ దొరుకుతుంది లేదా మామూలు పసుపు కొమ్ములైనా పర్వాలేదు ఆ యొక్క పసుపు కొమ్ములు సేకరించుకొని పదిహేను చిల్లర డబ్బులు ఒక రూపాయి బిళ్ళలు కానీ రాగి నాణేలు కానీ వెండి బిళ్ళలు కానీ అవి సేకరించుకొని కస్తూరి పసుపు అనేది దొరుకుతుంది ఒకటి ఐదు ఒక సేకరించుకొని ఈ ఐదు వస్తువులు కూడా ఒక బట్టలో పెట్టి పశువు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని మూట కట్టి ఒక పళ్ళెంలో పెట్టుకొని ఉండాలి ఈ పూజ చేసేటప్పుడు మీరు ఇరవై ఒక్క రోజులు అనుకున్నారా పదకొండు రోజులు అనుకున్నారా లేకుంటే ఇరవై ఒక్క రోజా నలభై ఒక్క రోజు ఏ ఎన్ని రోజులు అనుకున్నా అన్ని రోజులు దీక్షలో ఈ యొక్క పళ్ళెంలో నేను చెప్పినటువంటి దినుసులు మూటగట్టి అక్కడ ముందర పెట్టుకొని మీరు ఈ యొక్క మంత్రం చెబుతూ మరి మంత్రం దేని గురించి అంటే భూలాభం కలగడానికి భూమి క్రయ విక్రయాలు చేసేటువంటి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంటున్నారు ఇంట్లో అమ్మడం కాలేదు కావడం లేదు ఫ్లాట్లు కడుతున్నారు వాటి వల్ల ఇబ్బందులు అవుతున్నాయి అనే వారికి భూమి కొనుక్కుంటలేము వాటికి మనకు ఇబ్బంది అవుతుంది ఒక గృహం కావాలి ఒక స్థలం కావాలి అనుకునే వారికి ఈ విధంగా ఏ సంకల్పం చెప్పుకుంటే ఆ సంకల్పం వారికి ఈ యొక్క పని నెరవేరుతుంది ఇది తీసుకొని చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని ఆవు నెయ్యి ఆముదము ఆవాల నూనె ఈ మూడు నూనెలతో కూడా దీపారాధన చేసి చుట్టుగా దీపభూ భూతులసి యొక్క ఆ కోట ఏదైతే ఉందో దానికి నాలుగు పక్కల నాలుగు దీపాలు వెలిగించి నాలుగు పక్కల రెండు అరటిపండ్లు పండ్లు రెండు ఒక్కలు అక్కడ పెట్టి రెండు అక్కడ పెట్టి నమస్కారం చేసుకొని ఈ మంత్రం చెప్పుకోవాలి ఎవరు దంపతులు ఇద్దరు కూడా దంపతుల్లో ఎవరో చేసినా కానీ సమస్య ఎవరికి ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు ఆ యొక్క మంత్రం ఏమిటి ఓం హ్రీం శ్రీం హ్రీం ధరణ్యుద్ధారణాయ నమః అనే మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం ధరణ్యుద్ధారణాయ నమః అనేటువంటి ఒక మంత్రం దీనిని నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపిస్తూ ఆ జపించిన తర్వాత ఇరవై ఒక్కసారి అమ్మవారి చుట్టుగా ప్రదక్షిణం చేసి పట్టిక బెల్లం ఏదైతే ఉందో దానిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఈ పట్టిక బెల్లము గృహం కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సొంతం నివాస గృహం ఎవరైతే ఉందో వారికి కొద్దిగా ప్రసాదం మీ చేతుకుంటా ఇవ్వండి మంచి ఫలితం అనేది దక్కుతుంది మరి ఈ మూటగట్టినటువంటి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ మూట గట్టి పెట్టాము కదా ఆ మూటను తీసుకొని వెళ్ళి చక్కగా మీ యొక్క దేవుడి గదిలో ఈశాన్యములలో వాటిని పెట్టండి అది పెట్టిన తర్వాత మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు అది తీసుకొని వచ్చేసి మీ ముందర పెట్టుకొని పూజ చేసుకోవాలి పూజ అయిన తర్వాత మళ్ళీ దేవుడి గదిలో ఈశాన్యంలో పెట్టాలి అలా మీరు పదకొండు రోజులు అనుకుంటారా లేదా ఇరవై ఒక్క రోజా లేదా నలభై ఒక్క రోజుల ఏ సంకల్పం తీసుకోనైనా సరే ఆ యొక్క నియమాల ప్రకారంగా పాటిస్తూ దాంపత్య నియమాలు పాటిస్తూ మరి పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ పదార్థాలు ఎటువంటి పదార్థాలు కూడా ముట్టకుండా ఉండాలి కేవలం శాకాహారం పదార్థాలే తీసుకుంటూ పదకొండో రోజులో ఇరవై ఒక్క రోజులో దీక్ష తీసుకొని పూజ చేసినట్టయితే మీ సంకల్పం ఏదైతే ఉందో అది మీ పూజ చేసుకునే లోపల నెరవేరుతుంది ఇటువంటి యొక్క మహాత్మ్యమైనటువంటి యొక్క తులసి యొక్క వ్రత పూజా విధానం ఇది ఇటువంటి యొక్క అమూల్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి యొక్క పూజను మీరు చక్కగా మీరు మరి చేసుకొని మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోండి భక్తి శ్రద్ధలతోటి ఏదైనా మనం చెయ్యాలి అనన్యా చింతయంతోమ ఏ జన పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటే భగవంతుని ఎలా కోరాలంటే సర్వం నీవే నీ యొక్క విధానంలోనే నేను నడుచుకుంటాను నా యొక్క జీవనమే నువ్వు ఏమి కావాలన్నా నువ్వే నాకు సమకూర్చేవాడివి అయినా నీ ముందర నేనేం అడగాలి ఆ విషయం నీకు తెలుసు కదా అని చెప్పని ఒక్క మాట భగవంతుని చెవిలో వేసి ఈ విధంగా చెప్పుకొని మీ మనసులో ఆ స్వామికి చెప్పుకొని మరి భక్తి శ్రద్ధలతోటి పూజ చేసేటప్పుడు మౌనంగా ఉంటూ అగరబత్తీలు కర్పూరం కొబ్బరికాయ రెండు నారేటి పండ్లు ఇవన్నీ కూడా సమకూర్చుకొని ఆ పూజ ఎప్పుడైతే చేసుకుంటామో మంచి సంకల్పంతో ఎప్పుడైతే పూజ చేస్తామో ఆ పూజ అనేది మనకు భగవంతుని యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది చికాకుతోటి ఎప్పుడైతే పూజ చేస్తామో మనం అనుకున్నాడు కానీ చికాకులు కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి పూజ ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ప్రాతకాలంలో లేచి చక్కగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సూర్యోదయం కాకముందే అమ్మవారి దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ మీరు చేసే పూజాస్థలంలో కానీ నెయ్యితోటి దీపారాధన చేసి రెండు అగరబత్తీలు మంచి సువాసన గల అగరబత్తీలు వెలిగించి చక్కగా కళ్ళు మూసుకొని ఓం శ్రీమాత్రే నమ ఓం రమాయ నమ ఓం అపర్ణాయే నమ మూడు నామాలు జప్పుకోండి మంచి నామాలు అమ్మవారి నామాలలో విశేషమైనటువంటివి ఈ మూడు నామాలు ఓం శ్రీమాత్రే నమ ఓం రమాయ నమః ఓం అపర్ణాయ నమ మొదట్లో వచ్చేది శ్రీమాత్రే నమ రెండవది రమాయ నమ అనేటువంటి ఒక శ్లోకం మధ్యలో వస్తుంది మరి రమ అనేటువంటి దేవత ఎవరై అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి లక్ష్మీదేవిరెవరు శ్రీకృష్ణపరమాతముడు సత్యనారాయణ స్వామి లేకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క భార్య శ్రీనివాసుని యొక్క ధర్మపత్ని మరి ఆ దేవతను కొలుసుకుంటే మనకి ఎటువంటి రమ అంటే మనకు ధనం కలిగించేటువంటిది మనసును ఉత్తేజం కలిగించేటువంటిది రామ అనేటువంటి మంత్రం కలిగేటువంటిది ఈ విధంగా ఉత్తమమైనటువంటి ఈ మంత్రాన్ని జపించడం వల్ల దంపతులు అనుకూలంగా ఉంటారు అపర్ణాయ నమ అనేటువంటి మంత్రం ఏదైతే మనం చేసుకుంటామో మనకు ఆ సమయంలో ఏదైతే ద్రవ్యం లేదో దాని కొరకు మనం బాధపడుతున్నాము అయ్యో మనకి ఇది లేదు కదా మనకు ఇది కలిగించలేదు అమ్మవారు అని చెప్పని మనసులో మనం ఎప్పుడు బాధపడుతున్నామో ఆ సమయంలో ఈ అపరణాయీనం అనేటువంటి మంత్రాన్ని మనం చూపిస్తూ దీక్షతోడి ఆ రోజు మొత్తం కూడా మనం ఉన్నట్టయితే ఆ మరు రోజు నీకు ఆ యొక్క అమ్మవారు నీ అయితే కోరుకున్నావో ఆ యొక్క వస్తువు నీ ముందర ఉంచుతుంది అంటే నీకు ఏమైనా ధనం కావాలి లేదు ఎవరిని అడుగుతున్నావు వాళ్ళు నీకు సహాయం చేసే స్థితిలో ఉంటారు లేదా నువ్వే ఎవరికి ఇచ్చావు ఆ డబ్బులు వసూలు కాలేదు మొదట రోజు ఆ సమయానికి నాకు ఆ డబ్బులు వాళ్ళు తెచ్చిస్తారు లేదా ఒక పని దొరుకుతుంది ఆ రోజు పని దొరుకుతుంది దానివల్ల నీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇటువంటి యొక్క క్రియ అనేది నామాలు మనం జపించడం వల్ల జరుగుతుంది ప్రతి ఒక్క నామం ప్రతి ఒక్క బీజాక్షరం ప్రతి ఒక్క బీజాక్షరం మహాశక్తివంతమైనటువంటి మంత్రం మరి కాబట్టి ఇటువంటి యొక్క మంత్రాలు మనం ఒక్కొక్క చిన్న మంత్రం మనం జపించుకోవచ్చు ఆ యొక్క నామం ఒకటే నామం పలుకుతూ ఉండాలి ఓం శ్రీమాత్రయ నమ వెయ్యి సార్లు జపం చేయండి అమ్మవారి యొక్క కరుణ మీకు కలుగుతుంది లేదా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి జపం చేయండి నారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అలా నామజపం చేస్తూనే ఉండండి మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఓం హం హనుమతే నమః జపం చేయండి భయాలు తొలగిపోతాయి కార్యసిద్ధి అవుతుంది మరి ఇటువంటి నామాలు ఎన్నో ఉన్నాయి మనకు చెప్పుకోవాలంటే మరి దాంట్లో ఈ యొక్క మనం సమయం మనకు లేదు కాబట్టి తులసి పూజను కామ్యాలు నెరవేర్చుకోవడానికి ఏ తులసి పూజ చేయాలి అనేటువంటి విషయాలు చెప్పుకునేటువంటి ఈ యొక్క విషయంలో భూతలసి గురించి మనం తెలుసుకున్నాం భూతులసిని చక్కగా పూజ చేస్తూ మీ కామితార్థాలన్నీ కూడా నెరవేర్చుకోండి సకలం పరమేశ్వరి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మరొక విషయం ఏమిటంటే ఈ భూతులసిలో భూమి సంపాదన స్థలం కొనుగోలు చేసుకోవడానికి చేసుకుంటున్నాం అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం మరి ఇంకొక విషయం ఏంటంటే భూతులసిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఎవరైతే కనుక అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ఒక కుర్చీ వేసి అక్కడ కూర్చోబెట్టి స్టూల్ మీద యొక్క తులసి మొక్కను పెట్టి చక్కగా వారి యొక్క నుదురు అంటే కళ్ళు తులసి యొక్క చెట్టు మధ్య భాగాన్ని చూస్తున్నట్టుగా వారిని కూర్చోబెట్టి వారికి కొన్ని తెల్ల ఆవాలు వాళ్ళకి చేతికిచ్చి ఎడమ చేత పట్టుకోమని చెప్పి వారిని ఈ యొక్క మంత్రం వారి ముందర చదవగలిగితే చదవచ్చు లేదంటే ఎవరైనా వారి గురించి చేస్తున్నా కానీ వారు చెయ్యొచ్చు ఈ యొక్క మంత్రాన్ని మనం జపం చెయ్యాలి మరి మంత్రం ఏమిటి ఏదే సమస్య కానీ జ్వరం వస్తుంది రెండు రోజులైంది తగ్గడం లేదు అమ్మవారి ముందర కూర్చొని చెప్పే మంత్రాన్ని ధ్యానం చేసుకోండి చికాకులు ఉన్నాయి మనసు కుదిరిలేదు అమ్మవారి ముందర కూర్చొని ఈ యొక్క తెల్లావాలు ఏదైతే తెప్పామో అది చేతిలో పట్టుకొని లేదా రెండు పుష్పాలు తీసుకోండి తెల్లావాలు సమయానికి లేవు స్వామి మా దగ్గర వ్యవహారం అంటే రెండు పుష్పాలు తీసుకొని చేతులు పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు చేయండి మరి ఆ మంత్రం ఏంటి ఓం క్లీం సుదర్శనాయ నమ ఓం క్లీం సుదర్శనాయ నమ అనే మంత్రం చెప్పి ఓం హ్రీం ఓం మృత్యుంజయాయ నమ హ్రీం ఓం మృత్యుంజయాయ ఓం శ్రీ హ్రీం శ్రీం లక్ష్మీ నారాయణాయ నమ ఈ మూడు యొక్క మంత్రాలు ఈ నామాలని చక్కగా మనసులో జపము చేస్తూ మీ చేతిలో ఉన్నటువంటి ఒక పుష్పాలు ఏవైతే ఉన్నాయో అది అమ్మవారి యొక్క తులసి మొదట్లో వేసి ఆ యొక్క గంధాన్ని మీరు నొసట ధరిస్తూ ఉండండి ఈ విధంగా పదకొండు రోజులు చేయండి ఏదైతే అనారోగ్య సమస్య ఏదైతే ఉందో అదంతా కూడా తక్కువవుకుంటూ వస్తూ తక్కువ అవ్వుకుంటూ వస్తూ శరీరం తేలికవుతుంది చక్కగా వాళ్ళు నడవగలుగుతారు జ్వరమున్నా తగ్గిపోతుంది నా తగ్గిపోతాయి మానసికంగా వ్యధ చెందుతూ ఉంటాం ఏదో తెలియదు స్థితి దానివల్ల ఆ యొక్క మానసిక వేధ నుంచి మనం దూరం అవుతాం మరి ఇటువంటి ఎన్నో ఒక సమస్యలు మనకి ఈ తులసి యొక్క భూతులసి అనేది మనకు కలిగిస్తుంది కాబట్టి మరి చక్కగా ఈ పూజను అనేది మనం చేసుకొని మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు మీరు మరి పొందండి మరొక తులసి గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం శుభం